వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మహిళా కళాశాల ప్రిన్సిపాల్ సౌజన్యను సస్పెండ్ చేయాలి. దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మాదసి సురేష్. పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్న కాకతీయ యూనివర్సిటీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ సౌజన్యను వెంటనే విధుల నుండి తొలగించి న్యాయం చేయాలని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో సమాచార లోపం వల్ల ఇంటర్నల్ పరీక్షలు రాయలేని వారికి టార్గెట్గా చేసుకుని వారిని టెక్స్ట్ బుక్లు కొనుక్కోవాలని పురమాయిస్తూ, లేదంటూ ఫెయిల్ చేస్తామని ఇబ్బంది పెడుతూ, హాల్ టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తూ, ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులను బెదిరిస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ సౌజన్య గారు చదువుకు దూరం చేస్తుందన్నారు. ఒక మహిళా ప్రిన్సిపాల్ అయ్యుండి సాటి విద్యార్థులను కనీసం టాయిలెట్ వాష్రూమ్లకు వెళ్లనివ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఆమెను వెంటనే విధుల నుండి తొలగించి న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, దళిత బహుజన స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆర్ట్స్ కళాశాల అధ్యక్షులు దరావత్ సురేష్, ట్రైబల్ ఆర్గనైజేషన్ విద్యార్థి నాయకుడు గుగులోతు రాజేష్ నాయక్, విద్యార్థి నాయకుడు యూకూబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా జిల్లా కలెక్టరు, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎంతటి చర్యలకైనా కూడా మేము వెనుకాడబోమని విద్యార్థుల తరఫున మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ముందుకు వస్తామని, వారికి అండదండగా ఉంటామని తెలియజేస్తున్నా. నా పేరు మాదసి సురేష్, నేను దళిత బహుజన ఫండ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు.